హైదరాబాద్ జిల్లా బజరహత్నూర్ మండలంలో బోస్ సిఐ రవీందర్ గారు మరియు బజరహత్నూర్ ఎస్ఐ ఉదయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో వారి ప్రత్యేక చొరవతో చందు నాయక్ తాండా నుండి దేద్రగామానికి వెళ్లే రోడ్డు గుంతలు గుంతలుగా మరియు వాహనాలు వెళ్లడానికి ఇబ్బందికరంగా ఉంది. ఈ రోడ్డు మార్గంలో కొన్ని గిరిజన గ్రామాలు కూడా ఉన్నాయి. అయితే ఈ గ్రామాలలో ఉన్న ప్రజలకు రవాణా చాలా ఇబ్బందికరంగా ఉండడంతో వారి సమస్యను గమనించి స్థానిక ప్రజల కోరిక మేరకు మన బోర్డ్ సిఐ రవీందర్ గారు మరియు మండల సబ్ ఇన్స్పెక్టర్ ఉదయ్ కుమార్ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ గిరిజన గ్రామాల ప్రజలకు రాబోయే వర్షాకాలంలో రవాణా కష్టతరం అవుతుందని, బడి పిల్లలు పాఠశాలకు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని గమనించి స్థానిక ఆ గ్రామ పంచాయతీల నాయకులను, సర్పంచులను, ఎంపీటీస్లను అందరినీ కలుపుకొని స్థానిక గిరిజన గ్రామాల ప్రజల రవాణా సౌకర్యార్థం ట్రాక్టర్లతో మోరం తీసుకొని ఎక్కడైతే గుంతలు మరమ్మతులు ఉన్నాయో గుర్తించి అక్కడ వాహనాలు నడిచే విధంగా జెసిబితో చదును చేయిస్తూ రోడ్డుకు మరమ్మతులు చేయించారు. ఈ మరమ్మతులలో భాగంగా బోత్ సిఐ రవీందర్ గారు మరియు మండల ఎస్ఐ ఉదయ్ కుమార్ గారు ప్రత్యక్షంగా రోడ్డును చదును చేస్తూ శ్రమదానంలో పాల్గొని అక్కడున్న స్థానిక గ్రామ పంచాయతీల నాయకులను, ఆ గ్రామ పంచాయతీల సర్పంచులను, ఎంపీటీస్లను భాగస్వాములుగా చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక సిఐ రవీందర్ గారు ఈ విధంగా మాట్లాడారు. చందు నాయక్ తాండా నుండి దేద్రా గ్రామానికి వెళ్లే మార్గంలో అనేక గిరిజన గ్రామాలు ఉన్నాయి. వీరికి ఇప్పుడు వర్షాకాలం మొదలైంది, కావున రవాణా సౌకర్యం కష్టతరం అవుతుంది. వాహనాలు అత్యవసర పరిస్థితుల్లో కూడా వెళ్లడం ఇబ్బంది అవుతుంది. అందుకని ప్రస్తుతానికి ఈ గిరిజన గ్రామాల రోడ్డు మరమ్మతులు చేయడం జరిగి గుంతలు పూడ్చడం వల్ల కొంతమేరకు వాహనాల రవాణాకు, ప్రజా రవాణాకు పరిష్కారం లభిస్తుందని మరియు కొంతమేరకు ఇబ్బంది తొలగుతుందని, ఈ విధంగా మేము ప్రత్యేకంగా చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపదికను ఈ మరమ్మతులను చేయిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక భూతాయి బిఎంపీటీసీ లక్ష్మి, ఆ పరిధిలో గల వివిధ గ్రామ పంచాయతీల సర్పంచులు, సర్పంచుల సంఘము, మండల అధ్యక్షులు జ్ఞానేశ్వర్, ఆ గ్రామాల ప్రజలతో తదితరులు పాల్గొన్నారు.